మత్తసు వార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను క్రీస్తు చేయిచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరీ కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గురుడివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు రోగులు శుద్ధులవుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయినవారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవచ్చుండగా ఏసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున్నా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురుగదా మరి ఏమి వెళ్ళితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచూ వచ్చిరై ధర్మశాస్త్రము సహా నుండెను ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరము వారిని దేనితో పోల్చెదును సంతవీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతురి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతురని తమ చలికాన్తో చెప్పి పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు శుంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు నేను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారుమనస్సు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సాయిదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మనస్సు పొంది ఉందరు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను కపెర్ణహూమా ఆకాశము మట్నకు హెచ్చింపబడదవా నీవు పాతాలము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సొదోమలు చేయబడిన ఎడల అది నేటి వరకు ఉండును విమర్శ దినమందు నీ గతి కంటే సొదోమ దేశపు వారి గతి ఓర్వ ఉండునని మీతో చెప్పుచున్నాను నేను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుటాన్ని దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడునో కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడెవనికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలేనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి